రమణాశ్రమ లేఖలు ఏది స్ఫురణ 22 నవంబర్ 1945 హృషీకేశానంద అనే ఒక బెంగాలీ కాషాయంబదారిని నిన్ననే ఇక్కడికి వచ్చారు. ఈ ఉదయం దాదాపు 8:30 మొదలు 11 గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం. ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నా చేత అవుతుందా? ఆ అమృతం భక్తి అనే దోసిలితో తృప్తి తీరా తాగాల్సిందే కాని కాగితంలో పోసి కట్టగలనా? శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడటానికి ఈ రెండు కళ్ళు, ఆ మాటలు వినడానికి ఈ రెండు చెవులు చాలలేదు. వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం పెరగటం సహజమే కదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయాల్సిందే కాని ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ల స్థలం కొంచెం దూరంగా ఉండటం వల్ల, అందులోనూ నేను చివర కూర్చుని ఉండటం వల్ల సరిగా వినపడలేదు. ఒకటి మాత్రం బాగా వినపడ్డది, మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణిగిన అహంస్ఫురణ తనంతట తాను తనలో ప్రకాశింపగా, అందుకే నేను కానీ జడ శరీరం నేను కాదనిపించింది. ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడిపోయింది దేనికి చెందనిది, తానుగా ప్రకాశించునది. ఈ శరీరం దహించినా ఇది చెడదు, కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకొంటిని అని సెలవిచ్చారు. లోగడ ఇలాంటి ప్రసంగాలు ఎన్నో జరిగినవి. ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జారవిడిచినా అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎన్నాళ్ల నుంచో నీవు రాయమంటున్నా కూడా లక్ష్య పెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ.